పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా వంగ గీత విజయం సాధిస్తారని వివిధ గ్రామాల్లో ఓటర్లు అంటున్నారు. ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నేతగా గీతకు మంచి పేరుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ షూటింగులకు తప్ప రాజకీయాలకు పనికి రాడని విమర్శించారు. ఆవిడ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఆవిడ అందులోకి లోకల్లో మడిచి ఈ లోకల్లో ఎంపీ చేసింది, ఆవిడ ఎమ్మెల్యే చేసింది ఒకసారి. మళ్ళీ కావాల్సిన కాడికి కార్యక్రమాలు ఇలాగంటే ఆవిడ పలుకుద్ది. మరి ఎక్కడో ఈయన ఎక్కడో హైదరాబాద్ గెలిస్తే మాత్రం, హైదరాబాద్ గెలుస్తాడు అనుకోండి, హైదరాబాద్లో ఉంటాడు తప్ప పిఠాపురం ఉండడు కదా. ఆయన ఉంటాడా? ఉండడు. గీతగారు ఇప్పుడు ఓడడం లేదండి. ఊరికి కొంతకొంత పనులు చేయించారండి. ప్రతి ఊరు కూడా గుళ్ళని సచివాలయం మొదటి చేసేసాను పనులు చేశారండి. గుర్తింపు ఉందండి. గీతగారు ఆసుపత్రుల పని అని ఏమైనా పనులు కాకుండా కొంచెం చేశారు. అందుకని గీతగారు ఓడడం లేదండి. ఇప్పటికి ఇప్పుడు పోటీ చేసిన కానీ ఓడడం కూడా ఎవరికి గీతగారు గెలుస్తారు. ఇంకా గీతగారు పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీగా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ మనం వచ్చారన్నారు, పిల్లలు వచ్చారు, మనకి పల్లెటూరు వచ్చారండి. పిల్లలు వచ్చి అలా పోతున్నాడు, పాతకపోయి అన్నారు, పాతకపోయి అలా పోయాడు. అంతే అండి. అంతేమీ లేదండి. అంటే ఇక్కడ కుర్రాళ్ళు అందరూ ఊపిపోతా ఉన్నారండి. ఇప్పుడు ఏముండదండి, టైం రావద్దకి గీతగారే నెగ్గుతారండి. సరే, ఏమీ లేదండి. గాజువాకలో చేశాడు కదండి, భీమవరంలో చేశాడు, అలాగే ఇక్కడ కూడా చేస్తాడు. అంతే, మాకైతే గీతగారే సీఎం.